స్వాతంత్ర ఉద్యమ నేత ప్రగడ కోటయ్య చేనేతతో పాటు చీరాల నియోజకవర్గంలో వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసిన ముందు చూపు కలిగిన నాయకుడని ఎమ్మెల్యే గణం బలరామకృష్ణమూర్తి అన్నారు. ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా చీరాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కాకముందు నుండి ప్రగడ కోటయ్యతో అనుబంధం ఉన్నట్లు చెప్పారు. సభలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుట అమృతపాణి, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాళివలస దేవరాజు, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, బీసీ కమిషన్ సభ్యులు అవార్ ముసలయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ బోనిగల జయసన్ బాబు, మాజీ ఎంపీపీ దామల్ల శ్రీకృష్ణ పాల్గొన్నారు. జయంతి కార్యక్రమం సందర్భంగా దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ప్రగడ కోటయ్య గారి అబ్బాయిని వాడి కోడల్ని ఓ మంచి పని చేసావు చాలా రోజుల తర్వాత ఇక్కడ వాడిని కూడా పిలిచి ఇక్కడ మన సమస్యలో ఆయనకున్నటువంటి శ్రమని గుర్తించి ఇప్పటికే చీరాల ప్రజలు మర్చిపోలేకపోతున్నారని చెప్పి చెప్పేదానికి వాళ్ళకి కూడా ఒక సంతోషమైనటువంటి కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నేను ఎప్పుడు కోటయ్య గారితో నాకు ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి నేను అసలు ఎమ్మెల్యే కాకముందు నుంచి నాకు పరిచయాలు. తర్వాత ఆయనకి శిష్య బృందం ఉన్నారు మన వేమవరం వెంకటేశ్వరులు, మా మంగళి రామకృష్ణయ్య ఎప్పుడు తోడు ఉండేవాళ్ళు పాపం. ఇంకా కొంతమంది మన వసంతరావు అని ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు చాలా ఎంతమంది అయితే ఇప్పుడు మిగిలి ఉన్నారో తెలియదు కానీ వేమవరం వెంకటేశ్వరులు అయితే ఢిల్లీలో 8 ఉదయం ఇచ్చారు ప్రగడకొండ గారి ఆశీస్సుతో. అతను ఇక్కడ రజక సంఘాల దీని మీద అమ్మాయి మీద ఇచ్చారని చెప్పని చెప్తా ఉండేవాళ్ళు. అంటే నేను అక్కడ చూడలేదు కానీ మా ఇక్కడ విషయం తెలిసినటువంటిది. అదేవిధంగా కోటయ్య గారి తత్వం మన అందరికి తెలిసిందే చాలామందికి. ఆయన చాలా పట్టుదల మంచి ఒకసారి ఒక ఇష్యూ ఎత్తుకున్నా అంటే దాని సంగతి తెలిసే వరకు ఆయన నిద్రపోవడం ఏదున్నా సరే అది ఆ పన్న గవర్నంలో పెట్టుకొని మాట్లాడుతూనే ఉంటాడు. అది అధికార యంత్రాంగానికి కూడా ఆయన మాట అంటే గౌరవం ఇస్తారు. కాళ్ళకోటయ్య గారు అంశాన్ని తీసుకొచ్చారంటే ఆయన ఆలోచన చేసి దాని పరిష్కార మార్గం ఈ విధంగా ఉంటుందని చెప్పేది తన అనుభవం ద్వారా చెప్పేటటువంటి విషయాలు కాబట్టి వాడు ఆయన సగౌరవంగా ఆహ్వానించేవాడు. అదేవిధంగా పని కూడా చేసి పెట్టేవాడు. ఏదో ఒక చేనేత వృత్తులకి ఆయన నాయకుడు కాదు. ఇందాక మన వాళ్ళని చెప్తే మన అమృతపాణి వాళ్ళు దళిత నాయకుడు అని అంబేద్కర్ అని నేను అన్నాను. కాదయా అందరికీ నాయకుడు అతను అసలు ఒక కొలానికి అంటే కట్టబడని చెప్పారు. ప్రగడ కోటయ్య గారు కూడా అంతే ఒక కొలం లేదు మతం లేదు అందరితోటి తల్లి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా రైతుల విషయంలో ఆయనకు ఒక స్పష్టత ఉంది. నీటిని ఏ విధంగా ప్రభావం తీసుకురావాలని చెప్పిన ఆ రోజున ఇందాక మన వాళ్ళు చెప్పారు. లైనింగ్లు చేయించడం కానీ లేకపోతే డ్రైనేజ్ పైకి వచ్చేటటువంటి డ్రైన్ అంతా కూడా మురుగు వచ్చి మన నచ్చేరాల మీద పడుతుండేది. తర్వాత ఈ సంవత్సరంలో కలుస్తూ ఉండేది. ఈ డ్రైన్స్ కూడా మనం నేరుగా సంవత్సరంలో కలిసి ఏర్పాటు చేయడం కానివ్వండి. ఒక డ్రైనేజ్ ఆఫీసు మనకి రోజు పెట్టింది. ఈ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని కూడా మనం డ్రైనేజ్ డివిజన్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా దాంట్లో మన నారపరెడ్డి గారు వాళ్ళు కూడా ఆయన కొన్నాళ్ళు మంత్రివేలు చేశారు. వారి సహకారం కూడా ఉంది. అందుముందు కృష్ణమూర్తి నారాయణ ఉన్నాడు. అంటే నాకైతే పరిచయం మీరు అందరూ వాళ్ళకి అంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరే చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. ఉత్తండి కోటగిరి కానీ లేకపోతే ముట్టా వెంకటేశ్వరు కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఇప్పుడు నాయత్ర మంత్రిగా చేశాడు, చైర్మన్గా చేశాడు, రకరకాలు వివిధ పదవుల్లో అందరూ చేసి ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు వేరు, మనుషుల మనస్తత్వాలు వేరు. రాజకీయంగా వచ్చాడంటే ఏదైనా సేవాభావంతో వచ్చేవాడు. ప్రజలకు ఏదో సేవ చేద్దాం, మన చేతిలో ఉన్నంత వరకు మనం సహకరిద్దామని చెప్పనే భావంతో ఉండేటటువంటి తత్వం గల మనుషులే ఉండేవాడు. జనరేషన్ మారిపోతా ఉన్నాయి, కోరికలు పెరిగిపోతా ఉన్నాయి. అసలు ప్రజాసేవ అంటే దానికి అర్థం కూడా మారిపోతా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో నేను కోటయ్య గారు పొన్నూరు నుంచి వచ్చిన అంటే నాకు అది ఆ పాట చంద్రపూర్లో ఉందో పొన్నూరులో ఉందో మీరు చెప్పాలి. మరి ఎందుకంటే నేను చాలాసార్లు వాడి ఇంటికి వెళ్ళాను. స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నేను గుంటూరు వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉండేది. మరి కోటయ్య గారి దగ్గరికి కలిసి అటు వెళ్ళేవాడు. ఆయన భార్య ఇందిరమ్మ అనుకుంటారు పేరు. 1947 స్వతంత్రం వస్తే మళ్ళీ రెండోసారి 2019లో స్వతంత్రాన్ని తెచ్చిస్తున్నాను. ఎందుకు చెప్పానంటే ఆయన 10 నుండి నాకు తెలిసి నేను బీసీ నాయకులుగా తిరుగుతున్నప్పటికీ సమాజ సేవ చేస్తున్నప్పటికీ ప్రతిసారి ఆయన జయంతి పద్ధతికి కలుస్తూ ఉంటారు. కానీ మా స్థాయి ఎలా ఉండేదంటే